లేబర్ ఆఫీస్ కి డెత్ క్లెయిమ్ కోసం వెళ్ళిన సాయినాథ్ అనే వ్యక్తి నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన దాట్ల రామకృష్ణచారి ఇటీవలే మరణించగా లేబర్ ఆఫీస్ కి డెత్ క్లెయిమ్ కోసం వెళ్ళిన అతని కుమారుని 15,000 రూపాయల లంచం ఇవ్వాలని ఆఫీసర్లు డిమాండ్ చేశారు. రామకృష్ణచారి కుమారుడు సాయినాథ్ కోదాడ లేబర్ ఆఫీస్ కి డెత్ క్లెయిమ్ చేయించడం కోసం వెళ్ళగా అక్కడ జూనియర్ అసిస్టెంట్ శివ వెంకటకృష్ణ ముగ్గురు అధికారులకు 15,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేయడంతో 5,000 రూపాయలకు సాయినాథ్ బేరం కుదుర్చుకున్నారు. అనంతరం సాయినాథ్ నల్గొండ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ను సంప్రదించడంతో కోదాడ చేరుకున్న ఏసీబీ అధికారులు కోదాడ లేబర్ ఆఫీస్ కి చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరియు శివ వెంకటకృష్ణ వీరి ఇరువురు సాయినాథ్ వద్ద నుంచి 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిఎస్పీ ఏసీబీ నల్గొండ రేంజ్ మా ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్ రఘు గారు తర్వాత ఇన్స్పెక్టర్ వెంకట్ గారు మేము నల్గొండ రేంజ్ ఏసీబీ సూర్యాపేట యాదాద్రి నల్గొండ రేంజ్ ఈ మూడు నల్గొండ రేంజ్ కవర్ అవుతా ఉంటాయి. మా దగ్గర దాట్ల సాయినాథ్ గారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చారు. వాళ్ళ ఫాదర్ రామకృష్ణ గారు భవన కార్మికుడిగా పనిచేసేవాడు, కార్పెంటర్గా ఆయన పనిచేస్తూ ఆయన చనిపోయినాడనమాట. న్యాచురల్ డెత్ ఆయన చనిపోయినప్పుడు అతను ఆల్రెడీ ఈజ్ ఎ మెంబర్ తెలంగాణ ఈ భవన కార్మిక బోర్డు ఏదైతే ఉందో దాంట్లో ఆయన ఒక మెంబర్. ఎవరైనా న్యాచురల్ డెత్ అయినప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి 130,000 రూపాయలు సంస్థ నుంచి వాళ్ళకు వస్తుందన్నమాట. అట్లాగే ఎవరైనా యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు 630,000 రూపాయలు, తర్వాత ఈ కార్మికులకి వాళ్ళ యొక్క మ్యారేజ్ అయినప్పుడు 30,000 రూపీస్, అట్లాగే డెలివరీ అయినప్పుడు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ వైఫ్ కానీ డెలివరీ అయినప్పుడు 30,000 రూపీస్, ఇట్లా వాళ్ళందరి అందరికీ ఈ యొక్క బోర్డు తరఫు నుంచి రావడం జరుగుతుంది. అట్లాంటి దీంట్లోనే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఈ రామకృష్ణ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ సన్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏమనంటే వాళ్ళ మదర్ పేరు నామినీగా వాళ్ళ ఫాదర్ చేసి మెంబర్షిప్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ ఒక అప్లికేషన్ పెట్టింది అనమాట, ఇట్లా మా హస్బెండ్ చనిపోయినాడు, ఈ బోర్డు తరఫు నుంచి మాకు రావాల్సిన 130,000 రూపాయలు ఈ డెత్ క్లెయిమ్ యొక్క అమౌంట్ని ఇప్పించండి అని చెప్పేసి మీ సేవ ద్వారా అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడున్న అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యొక్క ఆఫీస్కి కోదాడలోకి వచ్చేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 15,000 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా కంప్లైంట్ మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇనీషియల్గా 15,000 అడిగిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఆ 15,000ని ఒక 5,000కి తగ్గించారని చెప్పేసి దాంట్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్తో పాటు అందులోనే పనిచేస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్ తర్వాత వీళ్ళు అందరూ కలిసేసి డిమాండ్ చేస్తున్నారు డబ్బులు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్కి అనుగుణంగా మేము అతన్ని మరొకసారి పంపించేసి రికార్డింగ్ చేయించడం జరిగింది. దాంట్లో క్లియర్గా అతని యొక్క డిమాండ్ పార్ట్ రావడం జరిగింది. దాంట్లో 5,000 రూపాయలు ఈరోజు అతనికి మా యొక్క ఏసీబీ ఆఫీసు వాళ్ళ సమక్షంలో అతనికి బ్రీఫ్ చేసి పంపిస్తే ఈ 5,000 రూపీస్ అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. సో ఈరోజు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి శ్రీనివాస్ గారు తర్వాత శివ వెంకటకృష్ణ అని జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాం అండి. ఇద్దరి యొక్క చేతులకు కూడా పాజిటివ్ రెండు చేతులకు కూడా పాజిటివ్ కలర్ వచ్చేసింది.